దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరులకు సహోదరాండ్రకు నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని, బాగుండాలని మీకోసం ప్రతిరోజు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ వల్ల మాకు ఎంతో సంతోషం కలుగుతుంది. దినమందు యాజక ధర్మము జరిగించుట అంటే ఏమిటి? విడుదల యొక్క వ్యక్తీకరణ అనేటువంటి ఆ అంశంలో మొదటిగా యాజక ధర్మమును జరిగించేటువంటి వ్యక్తి తన్ను తాను పరిశుద్ధపరచుకోవాలని, మనందరము యూదులము కాకపోయినప్పటికీ కూడా సున్నతి అనేటువంటిది బాహ్యంగా మనకు లేకపోయినప్పటికీ కూడా దేవుడు తన కుమారుడైన క్రీస్తు కార్చిన సిలువనందు ఆ పరిశుద్ధ రక్తము ద్వారా క్రొత్త నిబంధనను బట్టి దేవుడు తన కృప ద్వారా మనలను ఏర్పరచి రాజులైన యాజక సమూహంగా ఉంచాడని, కుటుంబమునందున్న తల్లిదండ్రులు, సంఘమునందున్న సంఘ కాపరి సేవకురాలు, క్రీస్తును రక్షకుడిగా వెంబడించే ప్రతి క్రైస్తవుడు కూడా యాజక ధర్మమును జరిగించవలసిన అవసరం ఉంది అని మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు ఆ అంశాన్ని మనం కంటిన్యూషన్ చేద్దాం. ఒకసారి నాతో పాటుగా పరిశుద్ధ గ్రంథమును కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా చూడవలసినదిగా కోరుకుంటున్నాను. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. సంఖ్యాకాండము 8వ అధ్యాయము 19వ వచనము. మరియు ప్రత్యక్షపు గుడారములో ఇశ్రాయేలీల నిమిత్తము సేవ చేయుటకును, ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును ఇశ్రాయేలీలలో లేవీయులను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించి ఉన్నాను. అందువలన ఇశ్రాయేలీయులు పరిశుద్ధ మందిరమునకు సమీపించున్నప్పుడు ఏ తెగులైనను ఇశ్రాయేలీయులకు సంభవింపకపోవును అని చెప్పెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వినిగిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి మహాగణుడా, మహోన్నతుడా, చదువుబడిన ఈ లేఖనం ద్వారా తండ్రి నాతోనూ ప్రియులైన మీ బిడ్డలందరితోనూ వాక్యం ద్వారా మాట్లాడి మహిమ పొందమని యేసునామమందు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మన పూర్వీకులు, మన పితృలైనటువంటి ఇశ్రాయేలీలు దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ప్రియులరా, వారికి మనకున్నట్లుగా దేవాలయాలు లేవు. కొంతకాలము తర్వాత మోషే వారిని 40 సంవత్సరాలు అరణ్యములో నుండి, ఐగుప్తు నుండి అరణ్యము ద్వారా వారిని వెలుపలికి నడిపించి వారు పాలుతేనులు ప్రవహించేటువంటి కానానులో ప్రవేశించిన కొన్ని 100ల సంవత్సరాల తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, వారికి దావీదు కుమారుడైనటువంటి సొలొమోను యెరూషలేములో మందిరమును కట్టే వరకు కూడా వారు ఆరాధించినటువంటి ప్రదేశం ఏదైనా ఉంది అంటే ఆ ప్రదేశం పేరే ప్రత్యక్ష గుడారము, ద టాబర్నకల్. అయితే ఈ ప్రత్యక్ష గుడారంలో ఒక ఉద్దేశంతో దేవుడు ఆ ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమని మోషేతో సెలవిచ్చాడు. ఆ ప్రత్యక్ష గుడారము ఏ విధంగా కట్టాలి, దానిలో వాడే ఉపకరణాలన్నీ కూడా ఏ వస్తువులతో, లేదా బంగారముతోనా వెండితోనా తుమ్మకర్రతోనా దేనితో తయారు చేయాలి, దాని కొలతలు ఎంత ఉండాలి, అంతా కూడా వివరంగా మోషే ద్వారా దేవుడు వారితో చేయించి నిర్మించాడు. అయితే ఈ ప్రత్యక్ష గుడారంలో సేవ చేయటానికి ఇశ్రాయేలులో 12 గోత్రాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా అందరికీ ఇవ్వలేదు, కానీ దేవుడు ఒక గోత్రాన్ని ఏర్పరచుకున్నాడు ఆ సేవ కొరకు. వారే మీకు మనకు తెలుసు, వారు లేవీ గోత్రం. వారు చేయవలసినటువంటి పనులు ఏమిటంటే, ప్రత్యక్ష గుడారంలో 1, ఇశ్రాయేలీల నిమిత్తం సేవ చేయాలి. 2, ఇశ్రాయేలీల నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయాలి. అయితే సేవ చేయటం,
ప్రాయశ్చిత్తం చేయటం అనే ఈ రెండింటిని ఈ సేవకు సంబంధించిన ఈ కార్యాలను చేసే వీరు యాజకులు. ఎవరండి వీరు? యాజకులు. ఏ గోత్రం వారు? లేవి గోత్రం వారు. అయితే ఈ ప్రత్యక్ష గుడారాన్ని మూడు భాగాలుగా దేవుడు నిర్మించమని చెప్పడం జరిగింది. ఒకటి ఆవరణము, రెండు పరిశుద్ధ స్థలము, మూడు అతి పరిశుద్ధ స్థలము. అయితే ఆవరణము, పరిశుద్ధ స్థలము అనబడినటువంటి ఈ రెండు చోట్లకు కూడా యాజకుడు వెళ్ళవచ్చు. ఎవరు వెళ్ళవచ్చు అండి? యాజకుడు వెళ్ళవచ్చు. అయితే నీలాంటి వారు, నాలాంటి వారు, లేదా ఆనాడు ఉన్నటువంటి ఇస్రాయేలీలు సర్వజనులు ఎక్కడి వరకు వెళ్ళడానికి ఉందంటే ఆ ప్రాంగణం ఆవరణం వరకు మాత్రమే వారు వెళ్ళవచ్చు. ఆ ఆవరణం దాటి ఒక అడుగు వారు వేస్తే దేవుడు అక్కడికే వారిని ముత్తి చంపేసేవాడు అన్నమాట. అంటే దేవుడు అంతగా రిస్ట్రిక్షన్స్ పెట్టేటప్పుడు ఆయన తన పరిశుద్ధాత్మ లేదా తన పరిశుద్ధత, తన పరిశుద్ధమైన సన్నిధి యొద్దకు వచ్చే ముందు ఎలా పడితే అలా రావటానికి ఆయన ఇష్టపడలేదు. ఆయన ఏర్పరచుకున్న వారిలో సహితము కూడా ఏర్పరచబడినటువంటి ప్రీతికరమైనటువంటి ఒక జీవితాన్ని కోరుకున్న వాడిగా దేవుడు కనబడుతూ ఉన్నాడు. యాజకుడైనప్పటికీ అతడికి ఒక తను ధరించే వస్త్రం కూడా ఎలా ఉండాలో ప్రియులరా దేవుడు చాలా చక్కగా ఇన్స్ట్రక్ట్ చేశాడనమాట. ఆ వస్త్రాలు ఎలా ఉండాలి అంటే తను పొడవాటి ఒక అంగీని ధరించి ఆ అంగీకి ఆ చొక్కాకి అంచులకు దానిమ్మకాయ లాంటి ఆ షేప్లో ఆకారంలో గంటలు వేలాడదీయమన్నాడనమాట. గంటలు తను అలా నడుస్తూ ఉంటే ఆ గంటలు మోగుతూ ఉంటాయన్నమాట. అలాగే లోపలికి వెళ్ళడానికి వెళ్ళేటప్పుడు అతని నడుంకి ఏముండాలంటే దట్టి, ఒక తాడు, పొడవాటి దట్టిని, చాలా పొడవు. ఎంత పొడవు అంటే తను ఆవరణము నుండి లోపలికి వెళ్ళేటప్పుడు పరిశుద్ధ స్థలంలోనికి లేదా అతి పరిశుద్ధ స్థలంలోనికి, ఇటు మొదటి రెండు ప్రదేశాల్లోకి, ఆవరణములోనికి, పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు వెళ్ళవచ్చు. అయితే మూడో ప్రదేశం ఏదైతే ఉందో అతి పరిశుద్ధ స్థలం, అక్కడికి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళటానికి అర్హుడు. ఆ వెళ్ళే ప్రధాన యాజకుడు కూడా వెళ్ళేటప్పుడు తను ఇటువంటి వస్త్రాన్ని ధరించి తను నడుచుకుంటూ వెళ్ళి అక్కడ అర్పించేటప్పుడు ఆ రక్తాన్ని, ఆ జంతువు యొక్క రక్తాన్ని చిందించి ఆ సన్నిధిలో ఆ వ్యక్తి కొరకు, ప్రజలందరి పాపము బట్టి వారి యొక్క విమోచన కొరకు ప్రార్థించేటప్పుడు, విజ్ఞాపన చేసేటప్పుడు, ఆరాధన సేవ చేసేటప్పుడు లోపల ఈ వెళ్ళిన వ్యక్తి యొక్క జీవితంలో గనక ఏవైనా నిషిద్ధమైనవి, అపవిత్రమైనవి గనక ఉంటే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, వారిని సహితం దేవుడు అక్కడ మొత్తేవాడు. అంటే అప్పటికప్పుడే అక్కడ అతడు కూడా ప్రాణాలు విడిచేవాడు. అయ్యో అతడు ప్రాణం విడిచాడని ఎలా తెలిసేది అంటే బయట ఉన్న వారికి అతడు కొంతసేపటి వరకు గమనించేవాళ్ళు అన్నమాట. ఏ సౌండు రాకపోతే, ముఖ్యంగా ఆ చొక్కాకు ఉన్నటువంటి ఆ దానిమ్మ ఆకారంలో కట్టిన గంటలు ఏవైతే ఉన్నవో అతడు చేతులెత్తి అర్పణ అర్పించేటప్పుడు లేదా ప్రార్థించేటప్పుడు, మోకరించినప్పుడు, కదులుతున్నప్పుడు, ఆ గంటలు మోగుతున్నంత వరకు కూడా బయట ఉన్న వారికి ఒకటే గుర్తు ఏమిటంటే వెళ్ళిన వ్యక్తి సజీవుడిగా ఉన్నాడు, మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఒకవేళ ఏ శబ్దం రావట్లేదంటే ఆ థాడ్ ఏదైతే పొడవాటి దట్టి ఉందో దాన్ని పట్టుకుని లాగవలసిందే తప్ప ఆ డెడ్ బాడీని బయటికి, ఆ శవాన్ని, ఆ వ్యక్తి యొక్క దేహాన్ని వీరు లోపలికి వెళ్ళటానికి లేదు. అంత కట్టుదిట్టంగా దేవుడు ఆ దినాలలో ప్రియులరా యాజక ధర్మమును జరిగించే వారికి కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ సంఘానికి సేవకుని యొక్క అవసరం అనేటువంటిది ఎంత ముఖ్యమైనదో చెప్పబడింది. సంఖ్యాకాండంలో 8వ అధ్యాయం 19వ వచనంలో ఆనాడైతే ప్రత్యక్ష గుడారములో యాజకుని యొక్క అవసరం ఎంత ఉందో ఈ వచనం చెబుతుంది. నేటి దినంలో మనకు ఆత్మీయంగా ప్రత్యక్ష గుడారం అంటే సంఘం. ప్రియులరా, ఈ సంఘం అనే ఈ ప్రత్యక్ష గుడారములో సేవకుని యొక్క అవసరం ఎంత ఉందో మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఒక కాపరిగా లేదా సేవకునిగా సంఘమునందు వారిని, అంటే నీకు అప్పగింపబడినటువంటి మందని సమర్థవంతమైనటువంటి నాయకులుగా నీలోని ఆత్మను వారు కూడా పొందుకుని ప్రత్యక్ష గుడారమునందు ఒక సరి అయినటువంటి నీతిని అనుసరించి అర్పింపబడిన ఒక నైవేద్యముగా, అర్పణగా అర్పించేవారిగా వారిని సిద్ధపరచాలి అనేటువంటిది ఈ వచనంలో ఉన్నటువంటి భావమై ఉన్నది. ప్రియల దేవుని బిడ్డలారా,
మన రక్షణను మనము కొనసాగించాలి అంటే వారు కూడానండి క్రీస్తు పరిపూర్ణతలోనికి రావాలి. సంఘమునందున్న వారే కానీ, నీ కుటుంబమునందున్న ప్రియులైన నీ బిడలే కానీ, సంఘము వారందరూ కూడా ఏమవ్వాలంటే క్రీస్తు పరిపూర్ణతలోనికి రావాలి. అంటే రక్షణను నుండి, ఫ్రమ్ ద సాల్వేషన్ దే హ్యావ్ టు కమ్ ఇన్ టు ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది క్రైస్ట్. ఇది ద ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్, ఫుల్నెస్ ఆఫ్ క్రైస్ట్. అంటే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, క్రీస్తు ఏదైతే నెరవేర్చాడో, ఆయన పరిపూర్తి చేశాడో, ఆ కార్యం యొక్క సంపూర్ణతలోనికి ఒక క్రైస్తవుడు రావాలి అంటే తను పొందుకున్న రక్షణ నుండి అతడు ఆ వచ్చే ఆ క్రమములో మొదటిగా మనం నేర్చుకున్నట్లుగా బంగారము పరిశుద్ధతకును వెండి రక్షణకు సాదృశ్యంగా ఉంది. ఆ పరిశుద్ధతను రక్షణను కాపాడుకుంటూ తను ఏం చేయాలంటే తన జీవితాన్ని కొనసాగించాలి. ఉదాహరణగా మీకు ఒక విషయాన్ని నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నట్లయితే ఈ కృత నిబంధన సంఘము, మన సంఘములో ఉన్న బిడ్డల విషయాల్లో కానీ మన కుటుంబంలోనే కానీ, ప్రియులరా, ఒకవేళ ఒక విశ్వాసిగా నీవు ఉంటే, సేవ చేసే వ్యక్తిగా కాకుండా నీతో నాతో మనతో దేవుడు మాట్లాడుతున్న విషయం ఏమంటే, ఒక వ్యక్తికి ఒక అపవిత్రాత్మ పట్టింది, ఒక దయ్యం పట్టుకుంది. ఆ అపవిత్రాత్మ నుండి ఆ వ్యక్తిని మనం విడుదల ఆ వ్యక్తికి కలిగించిన తర్వాత, అతనిలో నుండి ఆ దురాత్మను పారద్రోలిన తర్వాత, ఆ వ్యక్తి యొక్క జీవితం లేదా ఆ గది, అతని హృదయం అనే ఆ గది, ఆ ఇల్లు శుభ్రంగా ఊడ్చి, అంటే నీటిగా, దానిలో ఏ చెడు అనేటువంటిది లేదు, దురాత్మ క్రియలు అనేవి లేదు, దురాత్మ లేదు, తరిమివేయబడింది. అయితే ఆ ప్లేస్ అనేది కనుక అలాగే ఉంటే, దాన్ని ఫిల్ చేయకుండా ఈ వెళ్ళిన ఈ దురాత్మ అంట, ప్రియులరా, ఏం చేస్తుందంటే ఈ అపవిత్రాత్మ తిరుగుతూ, అది నీరు లేని చోట్లల్లో కూడా తిరుగుతూ, ఒకసారి నేను విడిచి వచ్చిన ఇంటిని వెళ్ళి చూడాలని చెప్పి వచ్చిందంట. అది అలా తిరిగి వచ్చినప్పుడు ప్రియులరా, ఆ ఇల్లు, ఆ వ్యక్తి యొక్క జీవితం శుభ్రంగా ఊడ్చి ఉండటం చూసి అది ఏం చేస్తుందంటే, ఇప్పుడు నేను ఒక్కదాన్ని కాదు, నాతో పాటు నాకంటే ఇంకొంచెం దరిద్రమైన లేదా చెడ్డవైన మరి ఇంకో 7 అపవిత్రాత్మలను వెంట పెట్టుకోదామని వెళ్ళి వాటిని తీసుకుని వచ్చింది. ఆ వ్యక్తి యొక్క జీవితం ఏమైపోతుందంటే, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరా, ఇంతకు ముందున్న దానికంటే ఇప్పుడు ఇంకా దారుణంగా మారిపోతుందన్నమాట. నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం అటువంటి విషయాలను. ప్రియ సంఘమునందు ఉన్నటువంటి ప్రియ విశ్వాసి, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు నీ పరిశుద్ధత విషయంలో, నీ రక్షణను కాపాడుకునే విషయంలో గనక జాగ్రత్త కలిగి లేకపోతే నీ పరిస్థితి, నా పరిస్థితి కూడా ఇంతే. ఒకసారి ఒక స్వస్థతను పొందుకున్నావు, ఒక అద్భుతాన్ని పొందుకున్నావు దేవుని యద్దు నుండి. ఆ స్వస్థత పొందేవారికి, ఆ అద్భుతం పొందేవారికి, లేదా ఆ కార్యం జరిగేవారికే నువ్వు ప్రార్థనకు వచ్చి, ప్రభు సన్నిధికి వచ్చి, ఆ అద్భుతం, ఆ కార్యం నీ జీవితంలో జరిగిన మరుక్షణం దేవుని విడిచిపెట్టి కనుక సంఘానికి దూరంగా నువ్వు ఉండటానికి ఇష్టపడితే నీ జీవితం ఇంతకు ముందున్న దానికంటే దారుణంగా మారిపోయింది కొద్ది రోజుల్లోనే. జాగ్రత్త, నిన్ను భయపెట్టడానికి నేను ఈ మాటలు చెప్పట్లేదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు పొందుకున్న ఆ రక్షణ ఆ ఒక్కరోజు కాదు. ఆ రక్షణ అనేది ఇంకా పూర్తిగా నెరవేర్పబడలా. ఇది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కంప్లీటెడ్ ఆర్ ఫుల్ఫిల్డ్ ఇన్ యువర్ లైఫ్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ అంటిల్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు యొక్క 2వ రాకడ వచ్చే వరకు కూడా నీలో ఆ రక్షణ అనేది పరిపూర్ణంగా నెరవేరదు ఆ కార్యం అనేటువంటిది. ఆ రక్షణ కార్యం అది నిర్విరామంగా జరుగుతూ ఉండాలి. పరిశుద్ధతలను కాపాడుకుంటూ ఉండాలి. నీ రక్షణను చేతపట్టుకుని నువ్వు ప్రభు సన్నిధిలో యథార్థంగా నీతిని అనుసరించినటువంటి ఒక జీవితం జీవిస్తూ, ఒక అర్పణగా ఎప్పటికప్పుడు ప్రీతికరంగా నువ్వు ప్రభుకు అర్పించుకుంటూ, నీ కుటుంబాన్ని యాజక ధర్మం జరిగించుకుంటూ, నీ పిల్లల పట్ల, నీ సంఘం పట్ల దేవునికి ఎప్పటికప్పుడు ఒక నైవేద్యంగా అర్పించుకుంటూ నడుస్తూ ఉండవలసినటువంటి ఒక విధానం ఉంది. అయితే నా ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, పరిశుద్ధ గ్రంథమందు మనం చదువుకున్న ఆ వాక్యాల ద్వారా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏమిటంటే, ఈ యొక్క ఉదయకాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, నువ్వు ఎక్కడున్నావు, ఎలా ఉన్నావు, నువ్వు ప్రభు సంఘమందు, ప్రభు సన్నిధిలో సంఘమునందు ఉన్నావా లేక సంఘమునకు బయట ఉన్నావా. సంఘమునందు ఉన్నాను అని చెప్పుకుంటూ నీకు దేవుడిచ్చిన పరిశుద్ధత, ఆ రక్షణ అనే రెండింటి వాటి విషయంలో మెలకువను, జాగ్రత్తను కలిగిన వాడిగా ఉన్నావా లేక వాటిని పక్కన పెట్టి లోక సంబంధంగా జీవిస్తున్న వాడిగా ఉన్నావా. నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుండి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 29వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయము 5వ వచనము పరిశుద్ధ గ్రంథము నుండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము
29వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను. వారికి ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటకి కొనిపోవుడి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇక్కడ మనం చదువుకున్న వాక్యం మనకు ఒక సత్యాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. పర్టికులర్గా దేవుడు ఏర్పరచుకున్నటువంటి జనాంగం, యాజక ధర్మమును జరిగించుటకు ప్రత్యక్ష గుడారమందు ప్రభు ఏర్పరచుకున్నటువంటి, ఆయన పిలుచుకున్నటువంటి వారితో, లేవీలతో ఆయన అంటున్నాడు కదా, నా మాట ఆలకించండి, ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకోండి, మీ పితృల దేవుడైన యెహోవా మందిరమును కూడా ప్రతిష్ఠించండి, పరిశుద్ధ స్థలంలో నుండి నిషిద్ధ వస్తువులన్నింటినీ బయటికి కొనిపోండి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఓ నా ప్రియ సహోదరి, నీ కుటుంబంలో నువ్వు ఒక్కడవేనా బాప్తిస్మం పొందిన వ్యక్తిగా, రక్షణ పొందిన వ్యక్తిగా ఉంది? మిగిలిన వారు ఎవరు కూడా రక్షింపబడని స్థితిలో, బాప్తిస్మమును పొందక సరైన విశ్వాసం ప్రభునందు లేని స్థితిలో అన్యులుగా ఉన్నారా? అయితే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను ఒక లేవీయునిగా, దేవుడు నిన్ను ఒక యాజకునిగా, నీ కుటుంబం పట్ల నిన్ను ఏర్పరచుకున్నాడు. సంఘమందు ఒక సేవకుడిగా, సేవకురాలిగా ఉన్న నిన్ను, నన్ను, మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, ప్రియ సంఘ కాపురులారా, సంఘ సేవకురండ్రలారా, మొదట మనల్ని మనం ఏం చేసుకోవాలంటే ప్రతిష్ఠించుకోవాలి. ప్రభు సేవ కొరకు మనల్ని మనం ప్రతిష్ఠ చేసుకోవాలి. ఇది యాజకులకి, పరిచారకులకి, పరిచారకులకు ఒక పిలుపుగా ఉందండి ఈ వచనం. ప్రియులరా, మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి, తర్వాత ఆలయాన్ని మనం ప్రతిష్ఠించాలి. ఈ రెండు జరగాలంటే పరిశుద్ధమైన స్థలంలో నుండి నిషిద్ధమైనవన్నింటినీ కూడా బయటికి తీసివేయాలి. ప్రత్యక్ష గుడారంలో, పరిశుద్ధ స్థలంలో ఉండేటువంటివి ఏమంటే, ప్రియులరా, దీపస్తంభము, అలాగే రొట్టెల బల్ల. అయితే ఈ దీపస్తంభం అనేటువంటిది లేఖనాలకి సాదృశ్యంగా ఉంది. రొట్టెల బల్ల కూడా అది ఎలా ఉంటుందంటే, ప్రియులరా, 2 ర్యాక్స్గా ఉంటుందంటే అండి, అది 2 వరుసలుగా. ఈ వరుసలు 6 రొట్టెలు, ఈ వరుసలు 6 రొట్టెలు ఉంటాయంట. అంటే అది దేన్ని సూచిస్తుందంటే 66 గ్రంథాలని, పరిశుద్ధ గ్రంథం ముందు ఉన్నటువంటి 66 పుస్తకాలను, అంటే దేవుని వాక్యాన్ని తెలియజేస్తూ ఉంది. అంతే, దాని అర్థం ఏమంటే, నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, పరిశుద్ధ స్థలంలో ఎలాగైతే ఆనాడు ప్రత్యక్ష గుడారమందు దేవుని లేఖనాలను ఉంచారో, అలాగే నీ జీవితమును, నా జీవితమును కూడా, నిన్ను, నన్ను కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు పరిశుద్ధమైన స్థలంగా, దేవుని ఆలయంగా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మందు మనం చదివినట్లయితే చూద్దాము. ఒకసారి చూడండి నాతో పాటుగా, అపోస్తలుడు అయినటువంటి పౌలు, ప్రిల్లరా, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో తను అంటున్నాడు కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగురా. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయను. దేవుని ఆలయమును పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. ఆమేన్. దేవుని ఆలయం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు చూస్తున్న మీ చర్చ్ బిల్డింగ్ కాదు, నీ జీవితం, నా జీవితం, మన ఈ జీవితాలను పరిశుద్ధమైన స్థలంగా ప్రభు నీ కొరకు, నా కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని సిలువలో కార్చి మన కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన్ని మృత్యుంజయుడే తిరిగి లేచి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, వెళ్లే ముందు, ఆరోహణం అయ్యే ముందు, నేను ఏ విధంగానైతే మేఘారూఢున్నా వెళుతున్నానో, మరలా అదే విధంగా మీ కొరకు నేను 2వసారి రాబోతున్నాను. వచ్చే వరకు మీరు పొందుకున్న రక్షణను, నా యందు ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకుంటూ పరిశుద్ధతతో ముందుకు నడవమన్నాడు. నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ తల్లిదండ్రులారా, కుటుంబం నందు నీకెంతమంది బిడ్డలున్నా, నువ్వు ఎన్ని సంవత్సరాల నుండి రక్షణ పొందుకుని, బాప్తిస్మం పొందుకుని ప్రభు సన్నిధిలో నడుస్తున్నా, ఒకవేళ నీ జీవితంలో గనక దేవునికి ఇష్టం లేనివి, దేవుడు నిన్ను ఒక పరిశుద్ధమైన స్థలంగా ఆయన ఏర్పరచుకున్నాడు, నిషిద్ధమైనది ఏదైనా, అది నోటి మాటలే కావచ్చు, కంటి చూపే, నువ్వు చూసే చూపే కావచ్చు, నువ్వు నడిచే నడకే కావచ్చు, ఎక్కడైతే తప్పిపోతున్నావో, ఏదైతే దేవునికి నిషిద్ధమైనదిగా ఉందో, కీర్తనకారుడు దావీదు అంటాడు కదా ప్రార్థనలో, కీర్తనలో ఒక మాట అంటాడు ఆయన, అయ్యా నా యందు నీకేదైనా ఆయాసకరమైనది ఉంటే దాన్ని నాలో నుండి తొలగించమంటున్నాడు. అటు విధంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ మనం ఎప్పటికప్పుడు, నా ప్రియ దేవుని సంగమా, మనం చేయవలసిన పని ఏమిటంటే, పరిశుద్ధ స్థలంలో ఆనాడు ప్రత్యక్ష గుడారమునందున్న 2వ ప్లేస్, ఆ ప్రత్యక్ష గుడారమునందున్న పరిశుద్ధ స్థలంలో ఎలాగైతే దీపస్తంభం, రొట్టెల బల్ల దేవుని వాక్యాన్ని కలిగినవిగా, దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నవో,
నీ జీవితం నా జీవితం అనే ఈ పరిశుద్ధ స్థలంలో కూడా, దేవుని ఆలయమై ఉన్న ఈ పరిశుద్ధ స్థలంలో కూడా, దేవుని వాక్యాన్ని కలిగిన వారముగా, పరిశుద్ధతను కలిగిన వారముగా, ప్రభు కొరకు నిర్మలంగా మనం జీవించాలి. అంటే దాని అర్థం ఏమిటంటే, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇక్కడ ఏ ఏ విషయాలలో నువ్వు జాగ్రత్తగా ఉండాలంటే, నువ్వు వెళ్తున్న సంఘంలో మీ పాస్టర్ గారికి ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని కోట్లు ఉన్నాయి, లేకపోతే ఏ కులానికి చెందినవాడు అని చూసి ఎన్నుకుని వెళ్ళటం కాదు నువ్వు సంఘానికి. నువ్వు ఎక్కడ జాగ్రత్త ఉండాలంటే, నీకు పరిశుద్ధత ఎప్పుడు నీలో కలుగుతుందంటే, నిషిద్ధమైనది ఏమిటో తెలుసా? నేటి దినాలలో సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులకు నిషిద్ధమైనవి ఏమిటో తెలుసా? ప్రియ సహోదరి, సహోదరుడా, ఏమిటో తెలుసా? ఒక్కసారి ఈ మాట జాగ్రత్తగా ఆలకించు. నువ్వు వింటున్న బోధ నిషిద్ధమైనదైతే, తప్పుడు బోధ గనక అదే అయితే, ఒక కులాన్ని ఉద్దేశించి మిగిలిన వారిని తక్కువగా చెబుతూ మిమ్మల్ని హెచ్చించుకునే విధంగా, నిన్ను మాత్రమే పైకి ఉప్పొంగించే విధంగా ఉంటే అది నిషిద్ధమైనది దేవునికి. ఒకవేళ చేసే ఆరాధనలో, ఉచ్చరించే మాటల్లో, ప్లే చేసే మ్యూజిక్లో కేవలం ఉద్రేకమే తప్ప ఆత్మీయత అనేటువంటిది అక్కడ లేకపోతే అది నిషిద్ధమైనది. అంటే నువ్వు చేసే ఆరాధన, నువ్వు వినే దేవుని వాక్యం తప్పుడు బోధలతో కూడుకున్నది కాకుండా, లోక సంబంధమైన వాటితో కాకుండా, ఆరాధన ప్రార్థించే ఆ ప్రార్థన కూడా ఒక మంచి, ఒక చక్కని ధూపం వలె ప్రభు సన్నిధికి చేరాలి అంటే, పరిశుద్ధత కలిగిన వ్యక్తిగా నిజమైన యథార్థమైన వాక్యానుసారమైన బోధను ప్రకటిస్తున్న సంఘములో నువ్వు ఉండాలి. అప్పుడే నీ జీవితంలో పరిశుద్ధత ఉంటుంది. పరిశుద్ధ స్థలంగా నువ్వు ఉంటావు, దేవుని ఆలయంగా నీవు ఉంటావు, నేను ఉంటాను. అట్టి దేవుని ఆలయంగా, అట్టి పరిశుద్ధ స్థలంగా ప్రభు కొరకు నిన్ను నీవు ప్రతిష్ఠించుకుంటూ, నీవు దేవుని ఆలయమని ఎరిగిన వ్యక్తిగా నిన్ను నీవు ప్రతిష్ఠించుకోవటం అంటే మనం దేవుని ఆలయాన్ని ప్రతిష్ఠిస్తున్నామని ఎరిగిన వారమై ప్రభు కొరకు జీవిద్దాం. అట్టి కృప, అట్టి బుద్ధి జ్ఞానం పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాలం మంది వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డకు కూడా దయచేయుగాక. ఆమేన్. దేవుని చిత్తమైతే ఈ అంశాన్ని ప్రియులరా మన ముందున్న దినాల్లో కంటిన్యూషన్ చేద్దాం. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. మహాగణుడు అనే దేవ, మహోన్నతుడమైన తండ్రి, ఉదయకాల సమయం మందు ప్రకటింపబడిన జీవవాక్యం ద్వారా నాతో నీ ప్రియులైన బిడ్డలందరితో మాట్లాడినందుకు వందనాలు ప్రభా. వారు ఏ అవసరతలో ఉన్నారు, ఏ విషయాల్లో తప్పిపోతున్నారో ప్రభు, ఒకవేళ ఎటువంటి సంఘాల్లో వారు బోధలు వింటున్నారో తండ్రి, ఒక్కసారి వారితో మీరు మాట్లాడి ఉండగా పరిశుద్ధాత్మ ద్వారా, ఎప్పటికైనా వాళ్ళు కళ్ళు తెరుచుకుని కులాన్ని బట్టో తండ్రి, ఆస్తి అంతస్తులను బట్టో నాయనా, పై బాహ్య రూపాలను బట్టో చూసి సంఘాలను ఎన్నుకుని పరుగులెత్తటం కాదు కానీ, ఈ సేవకుడు పరిశుద్ధత కలిగిన వాడైనా, ఈ సంఘం ముందు నిజంగా నా ఆత్మకు నేను ఎదుగుటకు నాకు ఉపయోగపడే సమృద్ధి అయిన జీవాహారం దొరుకుతుందా, ఇది తప్పుడు బోధా కాదా అని ఆలోచించుకుంటూ, పరిశీలించుకుంటూ, పరీక్షించుకుంటూ, పరిశుద్ధతను రక్షణను కాపాడుకుంటూ జీవించే జీవితాలను ప్రతి సహోదరుడికి సహోదరునికి దయచేయమని మీకే మహిమను అందిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా, నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. నీ మాట వింటే నాకెంతో శ్రేష్టము, నీ మాట వినకపోతే నాకెంతో నష్టము. నీ మాట వింటే నాకెంతో శ్రేష్టము, నీ మాట వినకపోతే నాకెంతో నష్టము. నీ చిత్తము తెలుసుకోగల జ్ఞానము నాకివ్వవా, నీ చిత్తము తెలుసుకోగల జ్ఞానము నాకివ్వవా. నన్ను ఎత్తుకో యేసయ్యా, నన్ను ఎత్తుకో యేసయ్యా. నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా, నీ మాట వింటాను, నీకు లోబడతానయ్యా. కన్నా తల్లి మరచిన నే మరువానంటివే, బంధువులు స్నేహితులు వదిలేసిన వదలనంటివే.
కన్నా తల్లి మరచిన నే మరువానంటివే, బంధువులు స్నేహితులు వదిలేసిన వదలనంటివే, మంచి మనసున్న యేసయ్యా మరువగలనా నీ ప్రేమ, మంచి మనసున్న యేసయ్యా మరువగలనా నీ ప్రేమ, నన్ను ఎత్తుకో యేసయ్యా, నన్ను ఎత్తుకో యేసయ్యా, నీ మాట వింటాను నీకు లోబడతానయ్యా, నీ మాట వింటాను నీకు లోబడతానయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా, వందనాలు వందనాలు యేసయ్యా. హల్లెలూయా.